హలో ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు సిరీస్ ఫుడ్ ల్యాబ్లో చాలా 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 ఈజీ అయినటువంటి ఒక పాస్తా రెసిపీని చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జస్ట్ 10 మినిట్స్లో తయారైపోయే ఈ పాస్తా చూద్దామా? పాస్తా బాక్స్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాయిల్ చేసుకుని వాటర్ డ్రైన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పాస్తా వాడుతున్నాను. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 కప్పు క్యాప్సికం ముక్కలు, ఏ కలర్ అయినా పర్వాలేదు, మిక్స్డ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 to 3 మినిట్స్ హై మీద ఉంచి క్యాప్సికంని సాటే చేసుకోవాలి. ఇక ఇప్పుడు 1 కప్ 1/2కి కట్ చేసినటువంటి చెర్రీ టొమాటోస్ వేస్తున్నాను. తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి అందులో 1 1/2 టీ స్పూన్ దాకా వాంగీబాత్ పౌడరు, 3/4 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. మసాలా మాడిపోకుండా చూసుకోవాలి. జస్ట్ 1 few seconds కలిపిన వెంటనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాస్తాని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఉడికించినటువంటి పాస్తాను వేసి కలుపుతూ ఉన్నాను. ఈ పాస్తాలో జుకీనీ, క్యారెట్, బీన్స్, ఇలా ఎన్నో రకాల వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి కానీ, మన ఇష్టాన్ని బట్టి కానీ మనం ఎన్ని వెజిటబుల్స్, ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంతా మిక్స్ చేసేసాం. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని స్పైసెస్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో 1 స్పూను వాంగీబాత్ పౌడర్, అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేశాను. స్పైస్ లెవెల్ తక్కువగా తినేవాళ్ళు వాంగీబాత్ పౌడర్ని కాస్త చూసుకుని వేసుకుంటే చాలు. ఈ పాస్తాలో సాస్ ఏది ఉండదు కాబట్టి డ్రైగా అనిపించకుండా ఉండటం కోసం క్యాప్సికం, టొమాటో లాంటివి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. చెర్రీ టొమాటోస్ దొరకని వాళ్ళు రెగ్యులర్ టొమాటోస్ యూజ్ చేసి ఇలా కాస్త సాసీగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను, బట్ ఇది పూర్తిగా ఆప్షనల్, యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. ఇక అంతా అయిన తర్వాత చివరిగా గార్నిష్ చేయటం కోసం కొత్తిమీర, కొద్దిగా వేయించిన నువ్వులు వేస్తున్నాను. అంతా మిక్స్ చేసుకుని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇది లంచ్ బాక్సెస్కి కూడా చాలా బాగుంటుంది. లంచ్గా, డిన్నర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా అందించవచ్చు ఈ క్వాంటిటీ. స్నాక్గా అయితే ఇద్దరికి సర్వ్ చేయవచ్చు, లంచ్ ఆర్ డిన్నర్ అయితే ఒకరికి సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. బ్యాచులర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఇది చేసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది. ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.